ఉదయం నుంచి కూడా చాలా భారీగా వర్షపడడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఆఫీసులకు వెళ్ళారు, స్కూల్కి వెళ్ళేవారు బయటకు రండి, లేదంటే కనుక బయటకు రావద్దని చెప్పని వాళ్ళు సూచిస్తున్నారు. అంతేకాకుండా బయటకు వస్తే చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని చెప్పని కూడా వారు సూచిస్తున్నారు. ఈ వర్షాలకి ఈ వరదలకి చూడండి ఎంత దారుణంగా కనిపిస్తున్నాయి. నాళాలన్నీ పొంగుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి వస్తున్న వర్ష నీటి ఇదంతా కూడా ఈ మెట్రో పిల్లర్ల కింద వీటి కింద ఈ మెట్రో స్టేషన్ల కింద నిలిచిపోవడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది. వీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ పోలీసు వ్యవస్థ అనేది కూడా తగిన చర్యలు తీసుకోవడం గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక వారు మళ్ళీ వారి గమ్యానికి వాళ్ళ ఇంటికి మళ్ళీ చేరుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ ఉన్న పబ్లిక్ ని మనం అడిగి మనం తెలుసుకుందాం వారి పరిస్థితి ఎట్లా ఉందో. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు? ఇప్పుడు ఒక 1 ఇయర్ నుంచి ఉంటున్నాం ఇక్కడ, మేము జాబ్ చేస్తున్నాం. ఈ వర్షాలకి మీరు ఏం చేస్తారు? మీరు మేము మెడికల్ కోడింగ్ జాబ్ చేస్తాం. మెడికల్ కోడింగ్ చేస్తారా? ఇప్పుడు ఈ వర్షానికి మీరు ఆఫీస్ వెళ్తున్నారా? ఏంటి పరిస్థితి ఎలా ఉంది? వెళ్తున్నా, ఆఫీస్ టైం 9 ఇంటికి, బట్ ఈ వర్షాల కారణంగా వల్ల 1 గంట లేట్ అవుతుంది. అయితే ఇప్పుడు మీకు ఆఫీస్ నడుస్తుందని? ఆఫీస్ నడుస్తుంది. ఇంకో వ్యక్తితో మనం మాట్లాడుతుంది. చెప్పండి, మీరు ఏం చేస్తారు? మీరు ఈ వర్షాలు చిక్కుపోయారు కదా, మీరు ఏం చేస్తారు? అయితే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ వర్షానికి మీరు మీ గమ్యానికి వెళ్తున్నారా లేదు? నేను ఇతను కొలీగ్స్ అండి ఆఫీస్ లో. నేను మెడికల్ కోడరే. మా ఆఫీస్ వచ్చేసి జూబ్లీ చెక్ పోస్ట్. వెళ్దాం అనుకుంటున్నాము, వర్షం ఏమన్నా తగ్గితే వెళ్తాం, లేదంటే హాస్టల్స్కి వెళ్ళిపోతాం తిరిగి. ఇక్కడ దగ్గర 6 మంత్స్ నుంచి ఉంటున్నాము. వర్షాలు పడితే ఇంతే సంగతి, ఇక్కడ ఎక్కడికి కదలలేం బయట. అయితే వీరు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ పంజాగుట్ట సర్కిల్ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది జంక్షన్, ప్రతి ఒక్కరికి కూడా జంక్షన్. ఎందుకంటే ఇటు మనం ఎల్బీ నగర్కి వెళ్ళడానికి కానీ, ఇటు కుక్కట్పల్లికి వెళ్ళడానికి కానీ, లేదంటే ఇటు మన హైటెక్ సిటీకి కానీ, మాదాపూర్ కానీ, ఇటు సికింద్రాబాద్ వెళ్లే వరకు కానీ కూడా ఇది ప్రత్యేక జంక్షన్. అయితే కనుక ఇక్కడ ఈ నిలిచిపోతున్న వరదల వల్ల ఈ వర్షం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకోండి వర్షం ఎంత దారుణంగా కనిపిస్తుందో. ఇక్కడ పబ్లిక్ అంతా కూడా వారి ఇంటికి వెళ్ళిపోతున్న విజువల్స్ ను మనం చూడవచ్చు. ఈ ఆర్టీసీ బస్సుల్లో కానీ, ఈ కార్లో కానీ, ఇవన్నీ కూడా ఒకసారిగా వీళ్ళందరూ బయటికి రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికి గురవుతున్నారు. హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.